ఏదైనా అభివృద్ధి జరగక తప్పదు గనక పెరగడ ఒకెత్తు ఈ అద్భుతాలు జరుగుతాయి అనే భావనతో స్పెక్యులేషన్ కూడా పెరిగింది ఈ రెండో వల్ల రియల్ ఎస్టేట్ 2014-19 మధ్య కాలంలో అమరావతి ప్రాంతంలో పెరిగింది 2019-24 మధ్యలో పడిపోయింది ఇప్పుడు 2024 లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో అక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు 60 నుంచి 70% వరకు కూడా మీకు పెరుగుతోంది అని అంటున్నారు 60-70% పెరిగింది అని ఇప్పటికే 2024 ఎన్నికలకు ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పటికే 60-70% పెరిగింది అని మీడియాలో కథనాల ప్రకారం మీకు జగన్ 2024 ఎన్నికలకు ముందు గజం 8000 9000 ఉన్నది ఇప్పుడు కాస్త మీకు 25000 మీకు వరకు కూడా అంటే కరెక్ట్ గా డేట్ ఫీల్డ్ మీద నవల తెలుస్తే గాని ఒక 3 టైమ్స్ అన్న పెరిగింది అని జూన్ 4th న ఫలితాలు వెలువడిన రోజు ఓవర్ నైట్ 50% హైక్ ఉన్నది విజయవాడ ప్రాంతంలో అన్నది డెఫినెట్ గా అంటే మీకు అది అంటే మీకు రకరకాల రేట్లు ఉంటాయి ఇప్పుడు కన్స్ట్రక్టెడ్ ఏరియా అయితే అడవుల్లో ఉంటుంది ల్యాండ్ అయితే గజాల్లో ఉంటుంది ఆ లెక్కల్లోకి మనం ఖచ్చితంగా వెళ్ళలేకపోయినా ప్లేస్ ఓ ప్లేస్లో ఒక రకంగా ఉంటుంది మీకు విజయవాడ అవుట్స్కర్ట్స్లో ఉండి ప్రకాశం బ్యారేజ్కు ఆ దగ్గరలో ఉన్న ఉండవల్లి ఈ పెనమాక ఈ ప్రాంతంలో తేడా రాకపోవచ్చు కూడా ఎందుకంటే అది విజయవాడ నగరాభివృద్ధిలో భాగంగా అక్కడ రియల్ ఎస్టేట్ అంత డౌన్ కాకపోవచ్చు కానీ లోపలికి వెళ్తే మీరు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో దెబ్బతిని ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నదానికైతే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క మేజర్ కమిట్మెంట్ అమరావతి ఇప్పుడు ఆ ప్రజలు క్లియర్గా మూడు రాజధానులను స్పష్టంగా తిరస్కరించారు విశాఖలో ఓటేయలేదు కర్నూలులో ఓటేయలేదు సో మూడు రాజధానులు అనేది మూడు రాజధానులు అనేది అమరావతి ప్రజలే కాదు కృష్ణా గుంటూరు ప్రాంత ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారు రాయలసీమ ప్రజలు కూడా తిరస్కరించారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అమరావతిని వదులుకోవడం ఎందుకంటే ఒకప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటి లక్ష కోట్లు తీసుకొచ్చి నేను అమరావతి పైన పెడతానా అని ఇప్పుడు మహానగరాల నిర్మాణము అనేది ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ఎకానమీని సిటీ డ్రివెన్ ఎకానమీగా మారిపోతుంది ఈ వాస్తవాన్ని జగన్ గుర్తించలేదు నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాను అయితే రాజ్యాంగ రీత్యా రాజధాని నిర్మించుకునే హక్కు రాష్ట్రానికి ఉంది అని కేంద్రమే అఫిడవిట్లో సుప్రీంకోర్టులో చెప్పింది కాన్స్టిట్యూషనల్గా ఏదన్నా పొలిటికల్గా అది రాంగ్ అని ఆ రోజు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు లాగా లేదు పరిస్థితి ఇప్పుడు మీరు న్యూయార్క్ నగరం తీసుకోండి మాన్హాటన్ న్యూయార్క్కి వెళ్తే నేను న్యూయార్క్ చూశాను కనుక చెప్తున్నా అసలు న్యూయార్క్ ఎకానమీ న్యూయార్క్ యొక్క జీడిపి రవిశంకర్ ప్రపంచంలో నా అనుమానం ఒక 150 దేశాల కనెక్ట్ అనుకుంటా కరెక్ట్గా డేటా నాకు లేదు కానీ ఖచ్చితంగా 100-150 కంట్రీస్ ఉండే జీడిపి కన్నా కూడా ఎక్కువ అనేక దేశాల జీడిపి కలిపినా కూడా న్యూయార్క్ జీడిపి రాదు ఇవాళ మన బాంబే తీసుకోండి ఇన్కమ్ ట్యాక్స్లో గణనీయమైన భాగం దేశంలో వసూలు అవుతున్న ఆదాయ పన్నులో గణనీయమైన భాగం ముంబై నుంచి వస్తుంది ఎందుకంటే ముంబై ఇస్ ద ఇండియాస్ కార్పొరేటెడ్ క్వార్టర్స్ మీకు టాటాస్ అక్కడే ఉంటారు అంబానీస్ అక్కడే ఉంటారు మీరు అన్ని హెడ్ క్వార్టర్లు అక్కడే కదా సో మీకు ముంబై లేకుండా భారతదేశ ఎకానమీని మనం ఊహించగలమా ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో గణనీయమైన భాగం హైదరాబాద్ నుంచి వస్తుంది యూ కెనాట్ ఇమాజిన్ తెలంగాణ వితౌట్ హైదరాబాద్ ఎకానమీ హైదరాబాద్ డెవలప్ అయితే తెలంగాణ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే దట్ ఇస్ ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ అంటారు సో అందువల్ల ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇప్పుడు సింగపూర్ ఉంది సింగపూర్ ఎందుకు అంత ఈజ్ అ సిటీ స్టేట్ అది ఆ దేశమే ఒక నగరం వేరేది ఏం లేదా హాంకాంగ్ అదొక నగరమే ఆ స్థాయిలో మీకు డెవలప్ అయి ఉన్నది మీరు బీజింగ్ షాంఘై వెళ్ళండి చైనా లాంటి దేశంలో కూడా బీజింగ్ షాంఘై ఇట్లాంటి నగరాలు ప్రపంచ స్థాయి నగరాలు ఇప్పుడు సౌత్ కొరియాలో సియోల్ చూడండి మొత్తం ఫోకస్ అంతా సియోల్ పైన ఎందుకు ఉంది ఇది వరల్డ్ వైడ్ ట్రెండ్ నగరాలు అంటే మీకు మాంచెస్టర్ కానీ సో వరల్డ్ వైడ్ ట్రెండ్ ఏంటంటే సిటీ డ్రివెన్ ఎకానమీ మెట్రోపాలిటన్ డ్రివెన్ ఎకానమీ ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఉదాహరణకు గ్రామంలో ఒక రోడ్ వేస్తే ఆ రోడ్డుకు మీరు 10 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి రోడ్డు ఎంతమంది వాడతారు 1000 మంది వాడతారు ఆ రోడ్డును వాడడం వల్ల వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ ఎంత చాలా పరిమితం కానీ అదే మీకు మహానగరంలో ఒక 10 కోట్లు పెట్టి ఒక రోడ్ వేస్తే దాని ఎకనామిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఎకనామిక్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది అందువల్ల పర్ క్యాపిటా యూటిలైజేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది
ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇన్నోవేషన్ హబ్స్ గా నగరాలు ఉంటాయి. ఇన్నోవేషన్ హబ్స్ అంటారు అంటే ఆవిష్కరణలు ఉంటాయి,